హాయ్ అండి, నమస్తే. నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను పాతకాలపు వంట గుమ్మడికాయతోటి కూట చేశాను. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎలా చేశారో నేను చూపిస్తాను. ఇప్పుడు దాని గురించి, నేను గ్రీన్ కలర్ గుమ్మడికాయ తీసుకున్నాను. ఇది 1/2 కేజీ అన్నమాట. మన సైడు ఆంధ్రాలో ఎక్కువగా పసుపచ్చ గుమ్మడికాయలు నేను చూశాను, పింక్ కలర్లో ఉంటుంది కదా, అదంతటనే చేసుకోవచ్చు. దీని గురించి నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోని ఉడికించుకోవాలి. నీళ్ళు పోసుకొని నేను పప్పుని కడిగేశాను కుక్కర్లోని. దీంట్లోని 3 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. దాంట్లోనే 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూను చిన్న స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకుంటే వేగంగా ఉడుకుతుంది మెత్తగా పప్పు. చూసారు కదా, 1 స్పూన్ వరకు నేను వేసుకున్నాను చిన్న స్పూను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టుకుని 2 విజిల్ వేయించుకున్నాను. దీన్ని మెత్తగా ఉడికించుకొని సైడ్ పెట్టుకోవాలి కుక్కర్కి. ఇప్పుడు ఈ కూట గురించి, నేను మసాలా గురించి, 1 పాన్ పెట్టుకొని 1 స్పూను నూనె వేసుకున్నాను. అందులోనే అలాగే 1 స్పూను మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3/4 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, 2 యాలకులు, 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని దీన్ని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కూడా, మనం ఇది ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ సిమ్లోని పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. దీన్ని మాడనివ్వకూడదు, మాడనివ్వకుండా చక్కగా కడుపుతూ వేయించుకోవాలి. దీన్ని ఈ మసాలా లైట్గా కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత మనం చల్లార్చుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఈ కలర్ వస్తే చాలు, సరిపోతుంది. దీన్ని ఇప్పుడు సైడ్ పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయని శుభ్రంగా కడిగి మధ్యలో ఉన్న పిక్కలన్నీ తీసాను. తీసుకొని ఇప్పుడు తొక్క కూడా తీసుకోవాలి. తొక్క తీసుకొని దీన్ని కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలి మనం. చూసారు కదా, తొక్క అంతా తీసాను. ఇలా కత్తిపీడుతోటైనా చాకుతోటైనా తొక్క తీసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది గుమ్మడికాయ తొక్క. ఇలాగా క్లీన్గా చేసుకోవాలి. తొక్క అంతా తీసి మనం ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ముక్కలన్నీ కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 పాన్ పెట్టుకోవాలి. ఎందులో మనం కూర చేసుకోవాలో అందులోనే 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని కొంచెం కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలి. వేసుకొని గుమ్మడికాయ ముక్కలు కూడా అందులో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. అందులోనే 1 చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. గుమ్మడికాయలు చక్కగా ముక్కలు మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా చల్లారిపోయింది కదా, అవి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే నేను పసుపు వేసాను 1 చిటికెడు, 1 చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి అందులోని. ఇది చిన్న నిమ్మకాయ అంతా, చింతపండు నేను ముందుగుండానే కప్పులో వేసి నీళ్ళు పోసుకొని ఉంచుకున్నాను. అది కూడా మిక్సీలో వేసుకోవాలి. అలాగే ఇది పచ్చి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా బాగానే ఉంటుంది. కొబ్బరి కూర ఉన్నా కూడా మీరు వేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి కూడా ముందు వేసాము, వేయించాము, అయినా దాని మీదని ఇలాగ పచ్చి కొబ్బరి కూడ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు గుమ్మడికాయలు ఉడికాయలేవో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ మిక్సీ పట్టేసి నేను సైడ్ ఉంచుకున్నాను మసాలా. చూసారు కదా, గుమ్మడికాయ కూడా మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు ఈ మసాలా మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని అలాగే ఇందులో 1 కప్పు నీళ్ళు పోసుకొని మిక్సీ జార్లోనే కొంచెం నీళ్ళు పోసుకొని గిలకరించుకొని వేసుకోండి. చూసారు కదా, మొత్తం మసాలా వేసి ఒకసారి కలుపుకోండి. ఇది 1 ఉడుకు వచ్చిన తర్వాత మనం ఉడికించిన పప్పు కూడా వేసుకోవాలి. ఇందులోని కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది, ఆ నీళ్ళతో పాటు మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి ఉడకనివ్వాలి.
దీన్ని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికితే గుమ్మడికాయ ముక్కలకి మసాలా అంతా పట్టుకుంటుంది. మసాలా బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు రుచి చూసుకొని కొంచెం సాల్ట్ కూడా మీరు వేసుకోండి, సరిపోయిందో లేదో. ఇప్పుడు ఈ కూర గురించి పోపు పెట్టుకోవాలి. ఈ ముందు నేను మసాలా వేయించాను కదా, అదే ప్యాన్లోని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక కరివేపాకు రమ్మ అన్నమాట వేసాను ఆకులు. అలాగే ఒక మిరపకాయ 2-3 ముక్కలుగా తుంచి వేసాను. కొంచెం ఇంగువ, ఇది కాశ్మీర్ మిర్చిది కలర్ కోసం అంతేను. మీరు కారం చూసుకొని కావాలంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక స్పూను కారం గుండు వేసుకొని కలుపుకున్నాను. కలుపుకొని ఇది ఉడుకుతున్న కూరలోనే వేసుకోవాలి పోపు. చూసారు కదా చాలా మంచి కలర్ వస్తుంది కాశ్మీర్ మిర్చితోటి. మీ దగ్గర మిరపకాయలు, కాశ్మీర్ మిరపకాయలు కానీ ఉంటే అవి కాయలు కూడా వేసుకోవచ్చు మసాలా వేయించినప్పుడు. ఈరోజు ఆ కాయలు లేవు నా దగ్గర, అందుకే ఈ కారం గుండు వేసాను. ఒకవేళ మీకు దొరికితే ఆ కారం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లోని తయారు చేసుకోండి. అన్నంతో చాలా బాగుంటుంది గుమ్మడికాయ కూటు, చాలా హెల్దీ కూడాను. ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని తిని ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో రాయండి తప్పకుండా. చూశారు కదా ఇప్పుడు చాను ఇలా ఉడికితే చాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కూర అంతా తయారైపోయింది, ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా గుమ్మడికాయ కూటు తయారైపోయింది. నా ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసిండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.